రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేటటువంటి విషయంలో గత 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి నేపథ్యంలో వాటిని అన్నింటినీ అమలు చేయాలనేటువంటి డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క వంచనపై గర్జన అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా అన్ని ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మరి ఢిల్లీలోనూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్యాయానికి, అక్రమానికి, అవినీతికి, అనైతికతకు మారుపేరైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కట్టప్ప నాయుడు ఎలాగైతే బాహుబలిని పొడిచాడో అదే రకంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవడం జరిగింది. అందుకే నేను ఈ యొక్క చంద్రబాబు నాయుడు పార్టీని, అంటే తెలుగుదేశం పార్టీని, తెలుగు దొంగల పార్టీని, తెలుగు డ్రామాల పార్టీని కట్టప్ప కత్తి పార్టీ అని అని పిలుస్తూ ఉన్నా. నారా కట్టప్ప కత్తి పార్టీ, తెలుగుదేశం పార్టీ అనంటే కట్టప్ప కత్తి పార్టీ. ఎవరైతే ఈ యొక్క కట్టప్ప కత్తికి, నారా కట్టప్ప కత్తికి వెన్నుపోటుకు గురయ్యారనంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారు, వంగవీటి రంగా గారు, ఇలా అనేక మంది బలైపోయినటువంటి సంగతి తెలుసు. కొత్తగా ఆంధ్ర రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను కూడా వెన్నుపోటు పొడిచి బీజేపీతో కలిసి ఆయన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు. దానికి చేస్తున్నటువంటి పోరాటమే ఈ యొక్క పోరాటం. బీజేపీ కూడా 2014లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. అప్పట్లో కాంగ్రెస్ ఇవ్వలేదు, బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తామని చెప్తా ఉంది. ఈ యొక్క జాతీయ పార్టీలన్నీ కూడా హామీలతో కాలం వెళ్ళిపుచ్చుతాయి, కానీ ఇచ్చేటటువంటి చిత్తశుద్ధి, నైతికత వీళ్ళకి లేదన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, హామీలను నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఏ పార్టీ అయితే, ఏ జాతీయ పార్టీ అయితే, అది ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, థర్డ్ ఫ్రంట్ కావచ్చు, ఫెడరల్ ఫ్రంట్ కావచ్చు, ఏ ఫ్రంట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారో, ఇచ్చిన తర్వాత మా పార్టీ యొక్క సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తామన్నటువంటి విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.